నేను పొలిటికల్గా ఒక 9 మంత్స్ ఈఎస్ ఉన్న తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నేను టు మై సర్ప్రైజ్ సెట్లో ఫస్ట్ షాట్ తీసినప్పుడు రెడీ యాక్షన్ ఎక్స్క్యూజ్ మీ ఏంటి ఇక్కడ క్లాప్ ఎవరు పెట్టలేదు ఏంటి అన్నాను. ఎందుకంటే ప్రతి షాట్కి క్లాప్ కొట్టి అలవాటు దగ్గర నేను ఎగ్జిట్ ఇచ్చాను. తిరిగి వచ్చేసరికి ఎవరు క్లాప్ సార్ ఏమనుకోదు, ఇప్పుడు క్లాప్ బోర్డ్స్ లేవండి, క్లాప్ బోర్డ్ ఊని ముహూర్తం దగ్గర పెడతాం తప్ప కూడా లేదు. ఓ అంతగా మారిపోయిందా, వావ్ అనుకున్నాను. బట్ 2015 ఖైదీ నెంబర్ 150కి నేను చెప్తున్న విషయం అప్పటికే నేను ఇంత మారిపోయింది అనుకున్నాను. కానీ ఆ రోజుకి ఈ రోజుకి మరింత విస్తృతంగా టెక్నాలజీ మారిపోయింది, అప్రోచ్ మారిపోయింది, పబ్లిసిటీ కానివ్వండి, పీపుల్ రీచ్ అవడానికి కానివ్వండి, మరి ఎన్నో కొత్త పుంతలు తొక్కుతూ ఈ రోజున ఇన్ఫ్లుయెన్సర్స్ అనే దీని మీద ప్రభావితం చేసేటటువంటి ఇలాంటి ప్రభావిత శాలు మీలాంటి వాళ్ళందరూ ఉండబట్టి ఈ రోజున టోటల్గా సినారియో మారిపోయింది. ఇలాంటి సినారియోలో కూడా నేను ఉండడం అనేది నాకు చాలా చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇలాంటి విట్నెస్ చేయడం అనేది కూడా నాకు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎంతగా నేను కూడా ఎడిక్ట్ అయిపోతున్నానంటే స్లోగా ఏ పని చేసుకుంటున్నా సరే మధ్య టైం దొరికితే జస్ట్ చూస్తూ ఆ రీల్సో మీమ్సో లేకపోతే అవన్నీ చూసుకుంటూ ఆ టిక్టాక్లు ఉన్న రోజులు టిక్టాక్ లాంటి ఇంకో అదర్ది చూసుకుంటూ ఆయన ఇన్స్టా చూసుకుంటూ ఉంటే ఎంత తెలియకుండా టైం పాస్ అయిపోతుంది. వావ్ ఏంటిది ఇంత టెక్నికల్, ఇంత టెక్నాలజీ, ఇంత హైలీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళందరూ చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది. ఈ రోజున స్టేజ్ మీదకి వచ్చినట్టు 5-6 మందిని కలిశారు, ఇక్కడ మరెంతో మంది ఉన్నారు. మీరందరినీ నేను దగ్గర చూస్తే కనుక ఎక్కడో ఎప్పుడో మిగిలిన చూసిన వాడినే అవుతారు. అంటే ఆల్ నూక్ అండ్ కార్నర్కి పెనిట్రేట్ అవ్వటానికి మీ కుతూహలం చెప్పుకోవడానికి ఈ రోజున ఈ యొక్క ఈ మొబైల్ ఈ యొక్క టెక్నాలజీ ఎంత ఉపయోగపడింది అంటే అంత ఇంత కాదు. ఇది మీకు డబ్బులు తెచ్చిపెట్టడమే కాకుండా మీకు కీర్తిని గుర్తింపు కూడా తీసుకొచ్చింది. కాబట్టి ఇలాంటి దాన్ని చక్కగా వినియోగించుకుంటూ మీరు మీ కుటుంబానికి ఉపయోగపడుతూ ఫైనాన్షియల్గా మీరు స్ట్రెంగ్తన్ అవుతూ తద్వారా మీలో మీరు సెలబ్రిటీస్ అవుతూ ఎక్కడికి వెళ్ళినా సరే మీకు గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటున్నారు, చాలా బాగా వినియోగించుకుంటున్నారు. దీన్ని మరింత పాజిటివ్ సైడ్ 10 మందికి ఉపయోగపడే విధంగా మీరు ఇది వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. ఇలాంటి వాళ్ళందరూ అన్ గైడెడ్ మిస్సైల్స్ లాగా ఉన్నారు. ఒక్కొక్కరు మిస్సైల్ లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కలిపి ఒక వేదిక మీద తీసుకురావాలి, ఒక చోట ఒక అసోసియేషన్ ఫెడరేషన్ కింద వీళ్ళందరినీ ఉంచాలని మన ప్రసాద్ గారు, ఏబిఎన్ ప్రసాద్ గారు ఆయన నిర్ణయించుకుని కొంతమంది తోటి అలాగే విశ్వ శేఖర్ గారు ఇలాగ కొంతమంది తోట లోకేష్ శ్రీనివాస్ ఇలాంటి కొంతమంది దివ్య కోడి దివ్య అండ్ ఇలాంటి వాళ్ళందరూ కొంతమంది ఒక గ్రూప్గా ఏర్పడి మేము వాళ్ళందరికీ ప్రొటెక్షన్గా ఉంటాము, వాళ్ళకు కావాల్సినటువంటి జీవిత బీమా కానివ్వండి, హెల్త్ కార్డు సంబంధించినవి ఇవన్నీ ఇస్తూ వాళ్ళకు భరోసాను కల్పిస్తూ వాళ్ళకు ఒక గుర్తింపుని కలగజేస్తూ వాళ్ళందరికీ ఒక అసోసియేషన్ ఉన్నామంటే ఆ బలం వేరు. అలాంటిది భరోసాగా మేము ఉంటాం అనుకుంటూ ఆ థాట్ రాగానే ప్రసాద్ గారు ప్లీజ్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అని మీ గ్రూప్ తరండి, మీ గ్రూప్ తరండి లోకేష్. వీళ్ళందరూ కూడాను చాలా ఎన్ని కష్టాలు రావచ్చు, వాళ్ళకి ఎదురు ప్రతికూల పరిస్థితి కూడా ఉండొచ్చు, వీటిని అధిగమించి మనం చెయ్యాలి అని నిస్వార్థంగా ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఇది పవర్, వీళ్ళందరినీ గైడెడ్ మిస్సైల్స్గా ఛానలైజ్ చేయాలి, దెన్ దే విల్ బికమ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ అవుతారండి.